श्रीराजस्यामले कीराचित करकोमले धीराराधित पदकमले धीराराधित पदकमले भवदाराधनयाधन्योगम। देवकी देव अष्टमगर्भाने धरिंचिनप्पुडु కంసునిలో గర్వం క్షీణించింది అన్నారు. ప్రతి వాళ్ళలో గర్వం ఉంటుంది, నన్ను మించిన వాళ్ళు లేడు అని. కానీ అష్టమగర్భంలో నారాయణుడు ఎప్పుడైతే ఉన్నాడో అతని గర్వం నెమ్మదిగా తగ్గిపోయిందిట. అంతేకాదు దేవతల్లో ఆపదలన్నీ తొలగిపోయేను ఒకనొక ఆనంద భావం కలిగినది. వసుదేవునికి ఆ అష్టమగర్భంతో ఉన్న దేవకీదేవిని చూడగానే అక్షిపర్వం కనులకు పండువుగా ఉన్నది. అదే సమయంలో బృందావనంలో ఆనందం వెలువరిసిందిట. ఇంకా స్వామి అక్కడి దాకా వెళ్ళలేదు. అష్టమగర్భంలో ఉన్నాడో లేదో అక్కడ అలాంటివి కనబడుతున్నాయి అంటే స్వామి ప్రభావం తాను వెళ్ళబోయే బృందావనానికి ముందే చేరుకున్నది అని ఒక అద్భుతమైన భావన చూపిస్తున్నారు. బృందావని గోప గోగణే సంతతి సమృద్ధిం వహతి దర్శనీయే నందవ్రజేసు ఫలపూర్ణ సస్యావళిం తన్వతి స్వాదుపానీయే. బృందావనంలో గోపకులు గోగణములు ఆనందంతో సమృద్ధిగా ఉన్నాయి. ఆ నందవ్రజం సస్యాలతోనూ చక్కని ఫలాలతోనూ పైగా అక్కడ ప్రవహించే అన్ని రకాల జలవనరులు స్వాదుపానీయే మధురంగా ప్రవహిస్తున్నాయి. కతిపయకాలే ప్రాప్త నెలలు కొన్నాళ్ళకి నిండిన తర్వాత శ్రావణ బహుళాష్టమి జయంతి సా. శ్రావణ బహుళాష్టమి వచ్చినది, అది జయంతి. జయంతి అని చెప్పడంప్పుడు కృష్ణుని యొక్క జయంతి అని చెప్పడం ఒక భావం. అది జయశీల లక్షణం కలిగినది శ్రావణ బహుళాష్టమి. దేవఖ్యాం సుగుణాఢ్యాం సత్యాం సమ్యక్ ప్రపూర్ణ గర్భిణ్యా తస్మిన్ నిశీధ సమయే వసుదేవ పత్ని భ్రాతుర్భటై పరివృతా బహు జాగరూకై. ఆ నిశీధ సమయంలో వసుదేవ పత్ని కృష్ణ పరమాత్మని ప్రసవించినది అని చెప్పబోతున్నారు. ఎక్కడంటే కారాగారంలో. ఆ కారాగారంలో భ్రాతుర్భటై పరివృతా బహు జాగరూకై పూర్తి మెలకువతో తన అన్నగారి భటులు అక్కడ కాపలా కాస్తూ ఉండగా కారాగృహే నారాయణం సుతం అసూత జగత్ప్రపూత. జగత్తుని పవిత్రం చేయగలిగిన పవిత్ర చరిత్రాలైనటువంటి దేవకీదేవి నారాయణ్ణి సుతునుగా పొందినది. ఇక్కడ ఒక చక్కని మాట అన్నారు. కారాగృహే నిజతపఫలపుంజమూర్తిం. కన్నది ఎవరిని అంటే తన అనేక జన్మల పుణ్యములు రాశీభూతమైన ఒక మూర్తిని కన్నది అన్నారు. అంటే కృష్ణ పరమాత్మని బిడ్డగా కనడం అంటే ఆ తల్లికి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో. అందుకే నిజ తపఫలపుంజమూర్తిం. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఉద్భవించాడో అదొక ఆనంద గీతమవుతుంది. కృష్ణుని యొక్క జననం ఆనందకరమైన గీతంగా ఎందరో వాగ్గేయకారులు ఆలాపన చేశారు. అందరు అనమాచార్య వారు కూడా సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగని అంటారు. ఒక్కీర్తంలో సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడురేయి కలిగే శ్రీకృష్ణుడని మరొక కీర్తనలో చెప్తాడు. అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో అని మరో కీర్తనలో చేశారు. ఇప్పటికి కూడా కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళాష్టమి ఒక ఉత్సవమే. ఆ ఉత్సవాన్ని ఒక గీతంగా ఇక్కడ చూపిస్తున్నారు. జగదీశ్వరో నారాయణో జనయామాస జగదీశ్వర నారాయణ. ఆ పుట్టినవాడు ప్రాకృతుడైన మానవుడు కాదు, జగదీశ్వరుడైన నారాయణుడు. ఎటువంటి నారాయణుడు అంటే నిగమాళి భావిత రులీలాంగకైర్లలాస. నిగమాళి భావిత వేదముల చేత భావింపబడిన అంటే వేద తాత్పర్య స్వరూపం. వేదం ఎవరి గురించి చెప్పడానికి వచ్చిందంటే పరమాత్మ తత్వాన్ని చెప్పడానికి ఉద్భవించింది వేదం. అందుకే వేదములన్నీ ఎవరిని భావిస్తున్నాయో ఆ పరతత్వము రులీలాంగకై నృలీల అంగకై అంటే మానవుని వలె రమ్యమైన అవయవములతో లలాస చక్కగా ప్రకాశిస్తూ ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన మూర్తి ఎలా ఉన్నాడు అంటే బాలుడుగానే కనబడుతున్నాడు కానీ బాలుల్లా లేట. తమద్భుతం బాలక మంబుజేక్షణం అని సుఖయుగంధ్రుడు భాగవతంలో చెప్పిన భావాన్ని తీసుకుంటూ స్ఫుర చక్రలాంఛిత సుజన హృదయ వాంఛిత వరలీలా విగ్రహ పరమభక్తానుగ్రహ. స్ఫుర చక్రలాంఛిత ఒక్క మాటలోనే ప్రకాశిస్తున్న చక్రలాంఛనము కలిగిన వాడంటే సుదర్శనాది ఆయుధాలతో ప్రకాశిస్తున్నాడు. సుజన హృదయ వాంఛిత చాలా గొప్ప మాట చెప్పారు. కృష్ణుని అందరూ కోరుకుంటారా అంటే కోరుకుంటారండి అంటే కోరుకోని వారు చాలామంది కనిపిస్తున్నారు. అసలు కృష్ణ స్పృహ లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి.
అంటే అందుకే గొప్ప మాట అన్నారు, సుజన హృదయ వాంఛిత. ఎవరు సుజనులు వారి హృదయాలు కృష్ణుని కోరుకుంటాయి. అంటే కృష్ణుని కోరుకోలేదు అంటే వారు సుజనులు గారు దుర్జనులని అర్థం. అందుకే సుజన హృదయ వాంఛిత అంటే పుణ్యముల వల్ల సంస్కారము కలిగిన హృదయానికి మాత్రమే కృష్ణుడు కావాలని కోరిక కలుగుతుంది. అలాగే యోగిజనులు, తపోమూర్తులు, మౌనులు హృదయంలో వాంఛించేటువంటి ఏ పరబ్రహ్మం ఉన్నదో, బ్రహ్మేష్టం శరణం ఉపగమ్య అని, అటువంటి బ్రహ్మము వారి లీలా విగ్రహ. ఎందుకంటే నిగమాళి భావితమైన పరతత్వం నామరూపాదులకు అతీతం. అలాంటిది నామరూపాలకు వచ్చింది అంటేనే వర లీలా విగ్రహ. అవతార లక్షణమే లీల. అది ఎలాంటి లీల? వర లీల. శ్రేష్టమైన ఒక లీలా విగ్రహాన్ని ధరించి వచ్చాడు. పరమ భక్తానుగ్రహ. మామూలు మాటల్లా కనబడుతున్న కృష్ణావతార తత్వం ఇందులో చూపిస్తున్నారు. ముందుగా నిగమాళి భావితమైన తత్వము వర లీలా విగ్రహము. జగదీశ్వరుడైన నారాయణుడు తన నారాయణత్వాన్ని చూపిస్తూ శంఖచక్ర గదాపద్మములతోనే ఆవిర్భవించాడు, బాలుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు శంఖచక్ర గదాపద్మాలు ధరిస్తే ఎలా ఉంటుందో ఆ రూపమైంది. అలా ధరించాడు. ఎందువల్ల అలా వచ్చాడంటే పరమభక్తానుగ్రహ. ఇది గొప్ప విషయం. ఆయన కంసాది దానముల్ని సంహరించడానికి వచ్చాడా? కాదు, పరమభక్తులను అనుగ్రహించడానికి వచ్చాడు. ఒక గోపికలను అనుగ్రహించడానికి వచ్చాడు, ఉద్ధవుణ్ణి అనుగ్రహించడానికి వచ్చాడు, అదేవిధంగా అక్రూరాది భక్తులను అనుగ్రహించడానికి వచ్చాడు, కుచేలాది జ్ఞానయోగుల్ని అనుగ్రహించడానికి వచ్చాడు, భక్తుల కోసం వచ్చాడు. అందుకే కృష్ణావతారం పరిసమాప్తైన తర్వాత కూడా భక్తులు ఆయన్ని గానం చేస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ, ఆ లీలామాధుర్యాల్లో ఓలలాడుతూ తరించిపోయారు కదా. కానీ కృష్ణావతారం దేనికయ్యా అంటే పరమభక్త అనుగ్రహ. పరమభక్తుల్ని అనుగ్రహించడానికే వచ్చాడు. పరమభక్తుల్ని చాలా గొప్ప విశేషం. ఎందుకంటే కృష్ణభక్తి కలగడం సామాన్యం కాదు. కృష్ణభక్తి కలిగిందా పరమభక్తి కలిగినట్లే. ఎందుకంటే తత్వగంభీరమైన కృష్ణునిపై భక్తి కలగాలి అంటే అది పరిపూర్ణం కావాలి. ఆ పరిపూర్ణమైన భక్తి ఎవరికుందో వారిని అనుగ్రహించడానికి స్వామి అవతరించాడు. శ్రీరాజస్యామలే భవదారాధనయాధన్.